అందరికీ 10వ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరియు మీరందరూ ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు. మన ఇంట్లో ఉన్న వారి విలువ మనకు తెలియనట్లు, మన దొడ్లో పండిన కూర విలువ మనకు తెలియనట్లు, మన దేశంలో 1% జనాభా కూడా యోగా క్లాస్కి అటెండ్ అయ్యేవారు కనపడరు. ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్షల మంది కోట్ల మంది ఈరోజు ఒక్కరోజు అభ్యాసం చేసి ఇతర రోజుల్లో అనుకున్నప్పటికీ కాస్త 4-5 రోజులు చేసి మానేస్తూ ఉంటారు. కానీ దీన్ని జీవితంలో భాగంగా చేసుకుని అభ్యాసం చేస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనడానికి నేను 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అందరికీ బాగా తెలిసిన ప్రపంచ గుర్తింపు పొందిన వ్యక్తి గాంధీ గారు. గాంధీ గారు 80 ఏళ్ల వయసులో కూడా కింద కూర్చుని రాట్నం తిప్పగలిగారు, దీక్షలు చేయగలిగారు, మరియు సత్యాగ్రహాలు చేయగలిగారు. అంత బాగా తిరిగారు కదా 82 ఏళ్ళు లాస్ట్ వయసుకి వచ్చేసరికి. మరెప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆ ఏజ్లో కూడా అంత ఫిట్గా శారీరకంగాను మానసికంగా ఎంత ఒత్తిడి ఉంటుంది మనకున్న ఉద్యోగ వ్యాపారాలు కుటుంబ విషయాలతో పోలిస్తే వారికి ఎంత ఉన్నట్లు ఆలోచించండి ఒకసారి. గాంధీ గారు నేను 120 సంవత్సరాలు బ్రతుకుతానని అనౌన్స్ చేశారు 1945లో. అంటే ఆ పవర్ వారికి ఎట్లా వచ్చింది? అంత ధీమ బాడీ మీద, ఫిజికల్ బాడీ మీద, మెంటల్ బాడీ మీద అంత కంట్రోలింగ్ పవర్ దేనికి వచ్చిందంటే వారి న్యాచురోపతిని ఫాలో అవటంలో, న్యాచురోపతిలో భాగమైన ఆహార నియమాలతో పాటు ఆసనాలు, ప్రాణాయామ విద్యను అసలు ఏ రోజు వదలలేదు. ప్రతిరోజు గంటసేపు ఆసన ప్రాణాయామాలు, ధ్యానం చేస్తేనే భోజనం చేసేవారట. అది చేయకపోతే ఆ రోజు భోజనం చేసేవారు కాదు. అట్లాగే ఆ రోజుల్లో ఫాలో అయిన వ్యక్తుల్లో మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, మనకి 5 సంవత్సరాలు చేశారు. వారు కూడా గాంధీ గారిని చూసి న్యాచురోపతి యోగా ఫాలో అయి జీవితాలు మారిన తర్వాత అంత హెల్దీగా యాక్టివ్గా దీనివల్ల ఉంటాం, ఒక డిసిప్లైన్గా ఉంటాం, మానసికంగా కూడా అలజడి లేకుండా ఒత్తిడి లేకుండా బాగా చేయొచ్చు అని తెలుసుకుని బాగా స్ట్రాంగ్గా ఫాలో అవటం మొదలెట్టింది మొరార్జీ దేశాయ్ గారు. మరి గాంధీ గారికి దగ్గర దగ్గర సమకాలీకులైన శివానంద స్వామి 128 ఏళ్ళు ఇప్పటికీ జీవించున్నారు, కాశీలో ఉన్నారు. మరి వారు కూడా 2 పూట్ల యోగా చేయటం, యోగా శిక్షణలు ఇవ్వటం, డిసిప్లైన్ ఫుడ్, న్యాచురోపతి లైఫ్ స్టైల్, 2 సార్లు తినటం, ఉప్పు లేకుండా, నూనె లేకుండా, పంచదార లేని ఆహారాలు తీసుకోవటం చేత అలాంటి లక్ష్యం పెట్టుకుని చక్కగా వీటిని జీవితంలో అభ్యాసం చేయటానికి ఒక నిర్ణయం తీసుకుని దినచర్యలో ప్రతిరోజు ఇది ఒక భాగం అయ్యేటట్టు మీరు మలుచుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ, మరి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన దగ్గర ఉన్న డాక్టర్స్, ట్రైనీ డాక్టర్స్, ధన్యవాదాలు అందరికీ. హిమాచల యమునా గంగా ఉచ్చల జగధి తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ దాతా, జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే భారత్ మాతాకి, భారత్ మాతాకి.